ఇంతకు కష్టమచ్చిందన్న, రైతుల పొలాలలో నీళ్ళొచ్చినాయన్న, వడగండ్లు వడ్డాయన్న ముందుగా నూరుకొచ్చేసారు హరీష్ రావే అంటురు సిద్దిపేట జనాలు. పడ్డటువంటి అకాల వర్షాలు వడగల్ల వాన వల్ల నంగనూరు మండలంలో దాదాపు 6 గ్రామాల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వాస్తవానికి కరువు కాలంలో నీళ్లు తక్కువగా ఉండి పంట సాగు చేసిందే తక్కువగా ఉంది. కానీ రైతాంగం కష్టపడి సాగు చేసుకున్నటువంటి వరి కానీ, కూరగాయ పంటలు, ఆరుతడి పంటలు పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. అదేవిధంగా మామిడి తోటల్లో కూడా మరి దాదాపు కాయలన్నీ కూడా ఎక్కువ గాలి దుమారం వల్ల, వడగల్ల వాన వల్ల కాయలు మొత్తంగా రాలిపోయి రైతులు చాలా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులందరూ కూడా ఫీల్డ్లోకి వచ్చారు, వెంటనే వాటన్నిటిని కూడా నమోదు చేసి ప్రభుత్వం అన్నా అనగానే నేనున్నా అనే నాయకుడు హరీష్ రావు. ఆయన లెక్కనే తెలంగాణ మొత్తంలా నాయకులంతా అట్లనే ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారులా. ప్రభుత్వం తరఫున సహాయం అందించి అన్ని రకాలుగా కూడా రైతులను ఆదుకుంటాం. అయితే కొద్దిమంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ కట్టారు. ఇన్సూరెన్స్ అధికారులకు కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా వెంటనే వచ్చి చూసుకోవాల్సిందిగా చెప్పాం. ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి రైతులకు అటు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సహాయం అందే విధంగా, ఇన్సూరెన్స్ లేనటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి కొంత సహాయాన్ని అందించి తప్పకుండా ప్రభుత్వం తరఫున